తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో విద్యుత్ బ్లడ్ డోనర్స్ మరియు వాలంటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రపురం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ వర్మ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల అందరి సహకారంతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఈ రక్తదాన కార్యక్రమాన్ని తరచూ నిర్వహిస్తున్నామని, పిల్లలకు రక్తం అవసరమైతే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అనంతరం ఏవి రామారావు మాట్లాడుతూ ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లలకు 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలని, వారి కోసం ప్రత్యేకంగా ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అవసరమైన వారికి రక్తం అందజేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ బ్లడ్ డోనర్స్ వాలంటరీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మేము మా విద్యుత్ సంస్థలోని ఎంప్లాయీస్ అందరం కలిసి మా ఎంప్లాయీస్ అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో విద్యుత్ బ్లడ్ డోనర్స్ వాలంటరీ అసోసియేషన్ అనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము మా ఎంప్లాయీస్ అందరినీ మొబిలైజ్ చేసి మా ఈస్ట్ కానీ వెస్ట్ గోదావరి అలాగే రాష్ట్రంలో వివిధ సర్కిల్స్లో బ్లడ్ క్యాంప్లు అవి ఏర్పాటు చేస్తూ అవి కొంతమంది బ్లడ్ బ్యాంక్స్కి మేము ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా మా ఎంప్లాయీస్ కానీ వారి పిల్లలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వారికి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా బ్లడ్ అవసరం అయితే వారికి ఇమ్మీడియట్గా కూడా మేము ఈ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి బ్లడ్ని అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా చాలామంది ప్రాణాలను కూడా కాపాడటం జరుగుతుంది. మా ఈ ఆర్గనైజేషన్ ద్వారా విద్యుత్ బ్లడ్ డోనర్స్ విద్యుత్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లే కాకుండా ఈ ఎవరైనా పేద పిల్లలు కానీ చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నా లేకపోతే ఎవరైనా క్రీడాకారులు వారి యొక్క ఆర్థిక స్తోమత వలన సరిగ్గా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ కూడా మేము ఆర్థిక సహాయం కూడా మా ఈ ఆర్గనైజేషన్ ద్వారా. మీరు ఏబీ రామారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్రపురం. ఈ సంస్థని గత 4 ఏళ్ల క్రితం మా ఏఈ గారి అలాగే జి శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్లోని రక్తదానం చేయడమే కాకుండా అలాగే ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఏదైనా ఆపత్తు అంటే మన సైక్లోన్లు కానీ ఇలాంటివి కానీ జరిగినా సరే ఈ యొక్క అసోసియేషన్ ఏంటంటే అన్నింటికి కూడా వాటికి వెళ్ళి ఆ యొక్క విరాళాలు అవన్నీ సేకరించి అక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్నిటికన్నా ఈ రక్తదానం విన్న దీనివల్ల చాలామందికి ప్రమాదం టైంలోని చాలా వరకు కూడా అసోసియేషన్ ద్వారా చాలా వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రక్తదానం తలపెట్టిన ఈ శ్రీధర్ వర్మ గారికి అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా సెలవు తీసుకుంటున్నారు.